వెల్కమ్ బ్యాక్ గణేష్ గారు. సో ఇప్పుడు మళ్ళీ రోజా గారు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ఏదో 100 కోట్లు స్కామ్ జరిగిందని సిఐడి కంప్లైంట్ చేసే ఉంటుందన్న. ఆవిడ 100% చేసింటారు. రోజా గురించి అసలు మీరు వదిలేసేయండి. మీరు నేను వేరే వాళ్ళ గురించి నాకు తెలియకుండా మాట్లాడిన నాకు తెలుసు కదా, ఆమె స్కామ్లు డైమండ్ రాని స్కామ్లు మామూలు. నన్ను ఇంటర్వ్యూ ముందు బండ్ల గణేష్ ఎవరంటే అదే గొంతు కోసుకుంటాడు అంటాడా అంటదా అంటే నీకు ప్రతి నీకు ఎదురు చెప్పేవాళ్ళు ఉండకూడదు మీకు రోజా గారికి. ఆవిడ 100 కోట్లు కదా, ఆవిడ మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆవిడ మొత్తం తిరుపతి పైకి కొండ మీద స్వామి దర్శనం తీసుకుని డబ్బులు తీసుకునేదన్నా ఆ స్వామివారిని అట్ట కూడా. అమ్మో, మీ సినిమా మనిషే కదా. నేను ఆవిడ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆవిడ ఒకసారి వేరే ఛానల్ ఇంటర్వ్యూలో నా బాస్ని ఒక మాట అంటే నేను అప్పుడే అప్పటి నుంచి ఆవిడంటే నాకు ఎందుకు పడదా ఆవిడ. అవును, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ జీవితాంతం గెలవరని చాలా అన్నారు. బాబు గేటు ముట్టుకోడు, అసెంబ్లీ గేటు తాకడు. ఆయన ఇప్పుడు ఆయన అనుభవిస్తుంది ఆయన స్థాయికి చాలా ఆయన స్థాయిది కాదు, ఎక్కడ తగ్గాలో అన్నాడు చూడండి. ఆయన తెలుసు కాబట్టి ఇట్లా ఉన్నాడు. ఆయన ఇంకా స్థాయి ఉంది, ఇంకా అద్భుతాలు చూస్తాం మనం వదిలేసేయండి. అది గేటు దాటడు, రెండు సార్లు ఓడిపోయారు. రెండు సార్లు ఇలా ఏమైంది? మీరు 175 స్థానాల్లో పొడి చేస్తే మీరు 2 సార్లు గెలిచారండి. 11 21 స్థానాల్లో పొడి చేసి 2 సార్లు గెలిచారండి. 21 గెలిచాడు. 2 ఎంపీలు చేసి 2 సార్లు గెలిచారండి. 2 ఎవరండి? భారత రాజకీయ చరిత్రలో ఇండియన్ హిస్టరీ పాలిటిక్స్ ఇండస్ట్రీ పాలిటిక్స్లో 100కు 100 కొట్టినట్టు ఎవడు ఉన్నాడండి? అది మా బాస్. మీకు అంతకంటే ఏంటండి? వీళ్ళకి రోజు మేము గొప్ప నేను గొప్ప అని చెప్పుకోవాలా? ఒక దెబ్బ కాదన్నా. అసలు ఎందుకు అసలు వీళ్ళందరూ ఏం చేశారంటే గౌరవనీయుల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాన్స్లో పెట్టారు. అన్నా నువ్వు కాదు, నా మాట నాన్న ఇది చెప్తాను మంచి ఐడియా. నువ్వు అసలు అన్నా నువ్వు మనిషివి కాదు, నువ్వు మనిషివి కాదు. ఏ ఊరుకోండి అమ్మా, నేను మనిషిని ఏ మేము ఒప్పుకోమన్నా ఆడవాళ్ళందరూ సెల్ఫీలు దిగటం. అసలు ఆయన్ని అసలు సెల్ఫీలు దిగి అన్నవటం అన్నా ఒకసారి చూడు అన్నా ఒకసారి చూడు సెల్ఫీలు దిగటం వీళ్ళందరూ. నువ్వు అన్న నువ్వు మనిషివి కాదన్నా. ఏ ఊరుకోండి, ఇవి మీ చేతులేనా? ఏ మీరు మనిషి ఏ మీరు మనిషి కాదంటే ఆయన కూడా కనిపి డౌట్ పడ్డాడు. ఆయన కూడా నేను మనిషిని కాదేమో, నేను కారు వేరే జన్మేమో అది ఇట్లున్నానేమో డౌట్ పడి ఈ పరిస్థితికి వచ్చింది. ఎవరు రోజా